आदाब नाजरीन, मैं अफसर अली नईमी नदवी। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला संगारेड्डी के हल्का असम्बली ज़हराबाद नियालकल मंडल में वाक़ ज़िला परिषद हाई स्कूल बंगला मिर्ज़ापुर में तालीम हासिल किए हुए तलबा कदीम का एक 30 साल बाद आपसी मुलाकात का एक इजलास आज ज़िला परिषद हाई स्कूल के अहाते में मुनक़िद हुआ, जिसमें 50 सबका तलबा व तालिबात ने हिस्सा लेकर अपनी अपनी मौजूदा ज़िंदगी और गुजरे हुए अयाम पर रोशनी डाली और 1992 बैच के इस तलबा ने इस तंजीम का क़याम अमल में लाया ताकि इस गहमा गहमी वाली ज़िंदगी में कुछ वक्त निकाल कर बचपन की यादों को ताज़ा किया जा सके। इस मौका पर तआम का भी इंतज़ाम किया गया और एक दूसरों से मिलकर काफ़ी खुशी महसूस की और उन तलबा ने मसरत का इजहार करते हुए कहा कि उन्हें ज़ेवर तालीम से आरास्ता करने वाले असातिज़ा अभी तक बक़ायदे हयात हैं और इस मौका पर 4 मुअज़्ज़फ़ असातिज़ा को तहनियत पेश करते हुए उनकी शालपोशी और गुलपोशी की गई। इस मौका पर मोहम्मद तहनियत, विष्णु वर्धन रेड्डी, श्रीनिवास कमल रेड्डी, सूर्या विजयलक्ष्मी के अलावा तलबा की कसीर तादाद मौजूद थी। ना पेरु एम विष्णुवर्धन रेड्डी। నేను 1992-93 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసిన ఈరోజు మా కలయిక ముఖ్య ఉద్దేశము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము. ఈ ఆత్మీయ సమ్మేళనంలో 30 సంవత్సరాల గత చరిత్ర నుంచి మేము ఒకరికొకరు కలవలేకపోవడం వల్ల మాలో ఒకరి నుంచి ఒకరికి కలయిక చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఈ 2020 and 2021-22 ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనమందరం ఒకసారి కలిసి మన యొక్క ఆత్మ న్యూనతాభావాన్ని పంచుకోవాలనే సదోద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమమే పూర్వ విద్యార్థుల కలయిక. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. నెక్స్ట్ 293 బ్యాచ్ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఇక్కడ అరేంజ్మెంట్ అందులకు మా అందరికి పిలిచినందులకు కృతజ్ఞత తెలుపుతూ ఆ సంవత్సరం చదివిన విద్యార్థులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని మేము ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినాం కాబట్టి వాళ్లకు ఆశీర్వదిస్తున్నాము. అప్పటి ఈ ఇటువంటి ఫంక్షను ఎప్పటికీ జరుగుతూ ఉంటే ఒక అందరి విద్యార్థులతో ఇది జరుగుతుంది. వాళ్ళ అభివృద్ధి అనేది ప్రతి ఒక్క విద్యార్థిలో ఉంటుంది కాబట్టి ఈ పిల్లలు దేశాభివృద్ధికి అన్ని విధాల పాటు పాడతారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి మాకు ఈరోజు మాకు ఈ విధంగా సన్మానం చేస్తున్నందుకు కృతజ్ఞత కూడా తెలుపుతున్నాం. కాబట్టి మా విద్యార్థులు ఎదిగి ఇంత పెద్దవాళ్ళు అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలని అన్ని విధాల అభివృద్ధి చెందాలని మేము కాంక్షిస్తున్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మా దోస్తులకు అందరికీ ఈరోజు అందరికి కూడా ఒక శుభాకాంక్షలు. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత మేము కలుసుకుంటున్నాము. ఇప్పుడు ఎట్లా అంటే చెప్పాలి, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు ఏమనేది అనేది ఇప్పుడు మేము అన్నీ కూడా తెలుసుకోవడానికి ఒకరికి వీలు కల్పించిన మన శ్రీనివాస్ స్థాయినాధికారికి కూడా మేము జర శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవాలని వాళ్ళు ముందుండి నడిపించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసిన బాధ్యత కూడా వాళ్ళ ఇద్దరి మీదనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాం. ఏదైనా ఫంక్షన్ అనేది మా యొక్క 92-93 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళన సభ గురించి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీటన్ని వీళ్ళ 29 నుండి 30 సంవత్సరాలు అవుతుంది మేము కలిసి. వీళ్ళందరూ ఎలా ఉన్నారో అందరూ ఒకసారి కలుసుకోవాలని, వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకోవాలని, మళ్ళీ కలుసుకోవడానికి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలని, మళ్ళీ ఎలా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొయిద్ ముహమ్మద్ ఖాన్, హమ్ 29 సాల్ సే ఏ స్కూల్ మే పడే దసవీ క్లాస్ ముకమ్మిల్ కియే 1993 మే 92-93 మే కియే లిహాజా పూరే హమ్ స్టూడెంట్స్ ఏక్ జగా మిల్కే యే సెలబ్రేషన్ కర్ రహే యే ఖుషీ మనానే కీ కోషిష్ కర్ రహే కీ హమ్ సబ్ ఏక్ జైసే మిల్ జుల్ కే రహే ఔర్ యే హమేషా మిల్ జుల్ కే రహనే కీ కోషిష్ కరే. ఇస్లియే హమారే ఉస్తాద్ హైన్ పఢానే వాలే మౌల్ సాహబ్ హైన్ ఉన్ లోగో కో భీ హమ్ శుక్రియా అదా కరేంగే ఔర్ హమారే తైనాత్ కు ఔర్ హమారే సీనూ కు ఇన్ కో హమ్ బహుత్ తహే దిల్ సే శుక్రియా అదా కరేంగే. జజాకల్లాహ్ ఖైర్. తైనాత్ హుసల్లీ
मिर्ज़ापुर में पढ़े हुए हैं, 1992-93 का कंप्लीट करे हुए है। आज हम लोग बहुत खुशी की बात है, आज पूरे स्टूडेंट पूरे मिल रहे गेट टुगेदर काम करने के लिए यहाँ पे आ गए। ये मिर्ज़ापुर जिला परिषद हाई स्कूल मिर्ज़ापुर పెద్దలకు చిన్నలకు మా తోటి చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి మా తోటి సోదరు వీరన్న సారు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నేను కూడా అంతే సంతోషిస్తున్నాను.